ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి వారిని కూడా ఉత్తేజించడం జరిగింది. ఈ జయంతి ఉత్సవ సందర్భంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చిన్న కార్యక్రమం ఒక చిన్న చలివేంద్రం ఓపెన్ చేసిన ఉన్నా మా కాలనీ నవయువ సంఘం తరపు నుంచి మేమే అనుకుని ఇక్కడికి వస్తే హోటల్స్ అప్పుడప్పుడు కొన్ని బంద్ ఉంటున్నాయి. చలివేంద్రం ద్వారా గ్రామం మొత్తానికి చలివేంద్రం ద్వారా కొన్ని నీటిని అందిస్తామని చెప్పి అయితే చివరిగా ప్రోగ్రాం పెట్టుకున్నప్పటికీ ఇక్కడికి ప్రత్యేక ఆహ్వానితులు ఓయు జేఏసి చైర్మన్ తెలంగాణ ఉద్యమంలో ఆట పాట ద్వారా జనాన్ని చైతన్యం చేసి తెలంగాణ విద్యార్థులలో మరియు ప్రజలలో తన పాట ద్వారా ఉత్తేజాన్ని నింపినటువంటి అన్న దర్వెల్లన్న గారు మా గ్రామానికి చేయడం చాలా సంతోషకరమైన విషయం. వారి అమూల్యమైన స్పీచ్ను మరియు ఒక రిక్వెస్ట్ ఒక చిన్న పాట ద్వారా అన్నను టీవీలలో చూడడం జరిగింది. మొట్టమొదటిసారి మా గ్రామానికి వచ్చేసారు కాబట్టి అందరూ చప్పట్లతో అన్నను ఆహ్వానించి వారి అమూల్యమైన స్పీచ్ని ఇవ్వాల్సిందిగా వారిని కోరుకుంటున్నాం. అన్న మాటలు వస్తున్న కోరుకుంటా దానివల్ల అందరు దయచేసి చప్పట్లతో అన్నను ఆహ్వానించాలి. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి మాంకాలి ప్రవీణ్ గారికి, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు, అలాగే గ్రామ సర్పంచ్ పూలి ప్రేమలత గారికి, గ్రామ ఎంపీటీసీ మల్లవ గారికి, తెలంగాణ ఇంటి పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అయితే చెరుకు సుధాకర్ నాయకత్వాన్ని భుజాన మోస్తున్న అన్న రాష్ట్ర కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ గారికి, కాంగ్రెస్ పార్టీ మన దళితరత్న గారిని ఇన్వైట్ చేసినప్పటికీ కొంచెం లేట్ అయింది. దయచేసి దళితరత్న దుర్గ ప్రసాద్ గారు కూడా వేదికను అలంకరించ కోరుతున్నాం అన్నాం. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాసూరి మల్లికార్జున్ గారికి, అలాగే బేగంపేట ఎంపీటీసీ జయరామ్ గారికి, గ్రామ ఉప సర్పంచ్ లచ్చిరెడ్డి గారికి, బెజ్జింకి మండల పిసిసిఎల్ అధ్యక్షులు పులి శ్రీనివాస్ గారికి, బెజ్జింకి మండల ఎస్సిసిఎల్ అధ్యక్షులు మాంకాలి బాబు గారికి, బేగంపేట అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు శంకర్ గారికి, ఎంఆర్పిఎస్ బెజ్జంకి అధ్యక్షులు శంకర్ గారికి మరియు వివిధ సంఘాల నాయకులందరికీ, అలాగే బాబు శంకర్ అలాగే మన మిత్రులు ఒక నెల రెండు నెలల క్రితం అనుకుంటా వాట్సాప్లో ఒక పిక్చర్ వచ్చింది. ఒక ఎమ్మెల్యే సాబ్ కింద కూర్చుంటే ఒక జడ్పీటీసీ కుర్చీలో కూర్చున్నాడు. అది బాగా వైరల్ అయింది రాష్ట్రం అంతా. ఈ గ్రామానికి సంబంధించిందా, ఈ మండలానికి సంబంధించిందా కాదు, మొత్తం ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్య లెక్క అయిపోయి బాగా వైరల్ అయింది. దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిన మా మిత్రులు రవి అలాగే రాసూరి మల్లికార్జున్ ఇద్దరు పేర్ల మీద బాగా ప్రచారం జరిగింది. వీళ్లకు అలాగే శంకర్కు బాబుకు ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అంబేద్కర్ జయంతి సందర్భంగా నాకు ఒక 7-8 మీటింగ్లకు సంబంధించి ఆహ్వానం వచ్చింది. ఆ 7-8 మీటింగ్లో ఒక 2-3 మీటింగ్లు ఏమో పెద్ద బహిరంగ సభలు, అలాగే ఇంకో 2-3 మీటింగ్లు ఏమో మండలానికి సంబంధించి, అలాగే 2 మీటింగ్లు మా ఊరు పక్కన గూడెం అనే గ్రామం ఉంటుంది అక్కడ గూడెంలో ఒక మీటింగు, అలాగే ఈరోజు వడ్లూరులో ఒక మీటింగ్. వాస్తవంగా వడ్లూరు గ్రామానికి రావడంలో నిజంగా నాకు ఒక ఉత్సాహము ఒక చైతన్యము కలిగించినటువంటి గ్రామంగా నేను ఎందుకు అనుకున్నానంటే, ఇదే గ్రామానికి సంబంధించిన రాసూరి మల్లికార్జున మొత్తం రాష్ట్రం అంతా ఇదంతా ఒక వైరల్ చేసిన కదా, ఇంత చైతన్యం ఉన్నటువంటి గ్రామానికి మరింత ఉత్సాహాన్ని ఇవ్వడానికైనా వడ్లూరు బేగంపేట వడ్లూరు గ్రామాలు గతంలో 2 కలిపి మాట్లాడుకునే ఊర్లు ఇవన్నీ కూడా. అట్లనే ఈరోజు గ్రామ పంచాయతీలు వేరైనప్పటికీ కూడా 2 ఒక సొంత తోడబుట్టిన అన్నదమ్ములు లెక్క వడ్లూరు బేగంపేట గ్రామాలు. ఆ బేగంపేట నుంచి ఉన్నటువంటి మిత్రులు బాబు అలాగే రాసూరి మల్లికార్జున మన మానాల రవి
వీళ్ళు చాలా ఉత్సాహవంతంగా పనిచేసినటువంటి అంబేద్కర్ ఐడియాలజీతో పనిచేసినటువంటి యువకులుగా వీళ్ళు ఇక్కడికి నన్ను ఆహ్వానించడం ద్వారా తప్పకుండా వడ్లూరు గ్రామానికి వస్తాయని చెప్పేసి ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ గ్రామంలో ఈ సభలో పాల్గొనడం జరిగింది. ఇది నా అదృష్టంగా భావిస్తా ఉన్నానని చెప్పేసి తెలియజేస్తాను. ఇది అదృష్టమో దురదృష్టమో, ఎందుకంటే టైం ఒకటి ఒకటి నెల అవుతుంది బిడ్డ, మాకు అందరికి ఆకలి అవుతుంది. నువ్వు ఇప్పుడు మాట్లాడుతుంటే కుదరదు, మాకు ఆకలి అవుతుంది అనే సందర్భం కూడా ఉంటుంది చాలా మందికి. కానీ ఊర్లో ఇంతమంది ఒక గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం అన్ని పనులు వదిలిపెట్టుకొని ఇలా అంబేద్కర్ జయంతి సభలో కూర్చోవడం అనేది ఇంత గొప్ప కార్యము ఇలా రాష్ట్రంలో ఎక్కడ జరిగి ఉండదు అని చెప్పేసి నేను ఆలోచిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంతకుముందు చాలా మంది మిత్రులు మాట్లాడారు, ఇంతకుముందు టీచర్ కొమ్మ బాలన్న గారు మాట్లాడినట్టుగా చాలా విషయాలు మనకు చెప్తున్నారు. ఆ చెప్పే విషయాల్ని మనం ఎంతవరకు పాటిస్తున్నాం అనేటువంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే విషయాలు చాలా మంది పెద్ద మనుషులు చెప్తారు, చారణ కలువంగా 10 పైసల పుట్నాలు కొనుక్కుంటే ఆ తాళ్ళల్లో ఈదులల్లో కూర్చుంటే బిడ్డ మొత్తం చరిత్ర అంతా అన్ని మాట్లాడుకునేది చారణ కలువంగా అత్తుంటే 10 పైసలకు పుట్నాలు వస్తున్నాయని చెప్పేసి మాట్లాడే మాటలు నాకు ఇప్పుడు గుర్తొస్తాయి. 2 పైసలు తెలుసా బిడ్డ నీకు, ఏకాన తెలుసా బిడ్డ అని చెప్పేసే మాటలు గుర్తొస్తాయి. ఏకాన పోయింది, దువ్వాన పోయింది, చారణ పోయింది, ఆటన్న అయితే ఇలా మనకు కళ్ళకి కనబడతలేదు, రూపాయి అక్కడక్కడ చెల్తుంది, 10 రూపాయల బిల్లు అక్కడక్కడ చెల్తుంది అంటారు, కొంతమంది చెల్తలేదు అంటారు. ఇవ్వ ఆ కాలం దాకా వచ్చినాం. మొన్నటికి మొన్న నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆయన మన కళ్ళ ముందు నిలబడినటువంటి 500 నోటు 1000 రూపాయల నోట్లు ఏవైతే ఉన్నాడో వాటిని రద్దు చేసిండు. బాగా విప్లవం వచ్చేటట్టుంది, ఇంకేదో జరిగేటట్టుందని చెప్పేసి అనుకున్నాము. మొత్తం ధనవంతులు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ధనవంతులు అందరి దగ్గర సొమ్మంతా కూడా మొత్తం బ్యాంకులలోకి వస్తుందట, వాళ్ళు దొంగతనంగా దాచిపెట్టుకున్న డబ్బు కూడా మొత్తం బ్యాంకులలోకి వస్తుందట, పేదోడు ధనవంతుడైతాడట అని చెప్పేసిన మాటలు మనం విన్నాం. కానీ ఎక్కడ చూసినా ఏటీఎంల కానో బ్యాంకుల కానో నిలబడ్డది మా మల్లవ్వ, మా పోసవ్వ, మా పులి అక్క, ఇవో చూసుకుంటే అక్కల వాళ్ళు నిలబడ్డారు తప్ప ఏ ధనవంతుడో ఏ అగ్రవర్ణాలో రోడ్ల పంటి లైన్ కట్టి ఏటీఎంల కానో లేదా బ్యాంకుల కానో నిలబడ్డ పరిస్థితి కనవాలే. అంటే మోడీ వేసింది కూడా ఒక కేడీఎస్ఎమే. ఇది ఖచ్చితంగా మళ్ళీ ధనవంతుల్ని బలిసినల్ని మళ్ళీ బలిసినట్టుగా ఉంచేటట్టుగా దాన్ని ఆధునీకరించి ప్రభుత్వ పరంగా ఒక ముద్రేసినట్టుగా చేసిందా ఏంటి అని చెప్పేసిన పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మనకు కనబడ్డాయి. చాలా మంది ఆ నోట్ల వచ్చినప్పుడు కూడా ఒక మాట అన్నారు, ఇవాళ అంబేద్కర్ జయంతి, జయంతి సందర్భంగా ఆ మాటను కూడా మళ్ళొకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. చాలా నోట్ల మీద రకరకాల బొమ్మలు కనబడతాయి. అయ్యో ఒక్క నోటు మీదనన్నా మా అయ్యా మా తండ్రి మా జాతులకు ఇలా ఒక విలువనిచ్చినటువంటి మా గుడిసెలో ఒక వెలుగునిచ్చినటువంటి మహనీయుడు అంబేద్కర్ బొమ్మ కూడా వెట్టురయ్యా అని చెప్పేసి రకరకాల మాటలు ఈ దేశవ్యాప్తంగా వినబడ్డాయి. కానీ వాళ్ళ చెవికి ఎక్కినాయో వాళ్ళకు దిమాగ్ అర్థమైందో కాలేదో నాకు తెలియదు, కానీ అంబేద్కర్ బొమ్మ ఏ నోట్ల మీద అయితే ఇలా కనబడతలేదు. సరే ఇది అలా దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి అది. రాసూరి మల్లికార్జును మళ్ళొకసారి మానాల రవిల గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే అంబేద్కర్ జయంతి సాక్షిగా మనం ఒక మాటలు ఉన్న వాస్తవాల్ని మాట్లాడుకోవాలి. దుద్దేడ అనేటువంటి సిద్ధిపేట పక్కన దుద్దేడ అనేటువంటి ఒక గ్రామం ఉంటుంది. ఒక 6 సంవత్సరాల క్రితం నాకు అంబేద్కర్ జయంతికి అక్కడికి పిలిచింది. పిలిచినప్పుడు అక్కడికి పోయినప్పుడు ఎమ్మెల్యే సాబు హరీష్ రావు, ఇప్పుడు మంత్రి, అక్కడ ఎమ్మెల్యే సాబు హరీష్ రావు గారు అక్కడికి రావాలి. ఆ కార్యక్రమానికి రావాలని ఒక గ్రూపు, లేదు వచ్చినా సరే రాకున్నా సరే మా జాతి బిడ్డల్ని దొరకచ్చుకున్నాం వాళ్ళు మాట్లాడతారు అనేటువంటి ఒక గ్రూపు, ఇలా 2 గ్రూపులు అక్కడ ఉండి ఖచ్చితంగా ఎమ్మెల్యే ఒకరు ఇద్దరు ఉంటే గనక వాళ్ళ ఒకరిద్దరు ఆయన ఎంబటిన్నారు, కానీ మిగిలిన మొత్తం ఆ దుద్దరలో ఉన్నటువంటి యూత్ యువకులు ఆ యువ సైన్యం అంతా కూడా అంబేద్కర్ వారసులుగా ఈ దళిత జాతి ముద్దు బిడ్డల్ని మేము మాట్లాడించుకుంటామని చెప్పేసి ఘనంగా డబ్బులతోటి స్వాగతం పలికి పదవులకో పైసలకో వాళ్ళు ఇచ్చే లోన్లకో ఆశపడిపోతే మన బతుకులన్నీ మోసపోయిపోతాయని చెప్పేసి ఆలోచించినటువంటి యువకులు దుద్దెడ గ్రామస్తులు. ఆ గ్రామంలోని చైతన్యమే ఇలా ఈ ఊరు కూడా వచ్చింది, వడ్లూరు గ్రామానికి కూడా వచ్చిందని చెప్పేసి నేను ఇలా ఆశిస్తా ఉన్నా. అందుకనే వడ్లూరు గ్రామానికి ఇలా రావడానికి ప్రధాన కారణం కూడా అదే. ఊరు ఊరంతా కూడా కులం చీటీలు వేసుకుంటారు, అన్ని కులాలు ఉంటాయి, మాల మాదిగ గిరిజన కులాలు, బీసీ కులాలు, బీసీలలో యావత్ కులాలు, యాదవులు కానీ గౌండలు కానీ కుమ్మర కమ్మర సాకలి మంగళి అందరు అన్ని కులాలు కులం చీటీలు వేసుకుంటారు. ఆ కులం చీటి వాళ్ళకి వెళ్ళి డబ్బులు ఎప్పుడెప్పుడు తీస్తారా అంటే ఇదో వంటలకు పోయినాడు తీస్తారు, లేదా పోషవ తల్లికి వేసినాడు, లేదా మళ్ళీ ఇంకో దుర్గావ తల్లికి వేసినాడు తీస్తాము,
అని చెప్పేసి అనుకునే సంస్కృతి ఇవాళ గ్రామాలలో ఉన్నది. కానీ ఇలా వడ్లూరు సాక్షిగా అట్లాంటి పండుగలు మీరు చేస్తున్నారా చేస్తలేదా నాకు తెలియదు, కానీ ఇవాళ ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళందరి సందర్భంగా నాకు అనిపిస్తా ఉంది. ఒకరోజు పోసవపల్లికి వేసుకుంటే ఊరు ఊరంతా కలిసి వంటలకు ఎట్లయితే పోతారో, లేదా బోనాలు ఎల్లవతల్లి బోనాలు తీస్తే ఎట్లయితే ఊరంతా ఉంటారో, అట్లనే ఇలా నా దళిత జాతి బిడ్డలందరూ కూడా అంబేద్కర్ కోసం ఇలా ఇక్కడ ఉన్నందుకు నేను గర్వపడతా ఉన్నా. మీరు ఇలా అంబేద్కర్ జాతర చేస్తున్నారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది ఇలా అంబేద్కర్ జాతర, అంబేద్కర్ పండుగ. ఈ అంబేద్కర్ పండుగ రోజు కొన్ని వాస్తవాలు మనం తెలుసుకోవాలి. చాలా మంది మాట్లాడే మాటలకు చేసే చేతలకు పొంతన ఉండదు. గతంలో ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ గా కలిసి ఉన్నప్పుడు చుండూరు కారం చెట్ల గురించి ఇంతకుముందు మిత్రుడు చెప్పారు. ఆ చుండూరు కారం చెట్టు సంఘటనలు మనం విన్నాం కానీ చాలా దూరం అక్కడికి పోలే చూడలే. చైతన్యం ఉన్నటువంటి సంఘాల నాయకులుగా కొంతమంది పోయినాం, చూసినాం. ఆ రోజు అనుకున్నాం, మాట్లాడుకున్నాం, పాటలు పాడుకున్నాం, పాటలు రాసుకున్నాం. ఎన్నిసార్లు ఈ ఘోరాలు ఎంత మంది మరుగుగాము, అయ్యో దళితన దండు కట్టాకుంటే నిలువలేము, బహుజన బడితే తాకుంటే బతుకలేము, అయ్యో ఎన్నిసార్లు ఈ ఘోరాలు ఎంత మంది మరుగుదాము, ఎన్నిసార్లు ఈ ఘోరాలు ఎంత మంది మరుగుదాము, దళితన దండుగా తాకుంటే నిలువలేము, దళితన దండుగా తాకుంటే నిలువలే, బహుజన బడితే తాకుంటే బతుకలేము. దళితుల్ని బహుజనుల్ని దండుగత్తుమని బరితెత్తుమని ఆ రోజు పిలుపునిచ్చి పాటలు పాడుకున్న రోజులుండే. ఎందుకుండే, ఒక 16-17 సంవత్సరాల యువకులు యువతులు మన చెల్లెళ్ల మీద మానభంగాలు చేసినటువంటి జాతులు, అగ్రవర్ణ జాతులు. చుండూరు కారంచోడులో వరుసగా 8-9 కుటుంబాల్ని ఊచకోత కోసి ఇలా రంపాలతో తలకాయలు కోసినటువంటి గ్రామాలు చుండూరు కారంచోడు గ్రామాలు. ఆ దళితుల్ని ఊచకోత చేస్తారని చెప్పేసి తిరుగుబాటుకై పాటలు పాడుకున్నటువంటి సందర్భము ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండే మనం అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఉండే. తెలంగాణ వస్తే ఈ బాధలు పోతాయి అనుకున్నాం, దళితుల ఊచకోతలు పోతాయి అనుకున్నాం, దళితుల మీద మానభంగాలు జరగాయి అనుకున్నాం, దళితులు బాగా చదువుకొని పైకి వస్తారు అనుకున్నాం, దళితులకు ఆత్మగౌరవం దక్కుతుంది అనుకున్నాం. ఇందుకోసమే తెలంగాణ రాష్ట్రం గురించి మనం కొట్లాడింది, ఇందుకోసమే తెలంగాణ అని చెప్పేసి చేయి తెలంగాణ అనుకుంటూ స్లోగన్లు ఇచ్చి మనం తెలంగాణ ఉద్యమంలో తిరిగింది. ఆ తిరిగిన దాంట్లో మొత్తం యావత్ తెలంగాణ సమాజం మొత్తం ఇలా తెలంగాణ ఉద్యమంలో ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాత్రము నా ఎల్లవనో మల్లవనో పోసవనో ఆ రోజు బతుకమలాడింది రోడ్ల మీదకి వచ్చి. ఆ రోజు తెలంగాణ ఉద్యమం గురించి కొడుకు చదువుకుంటే బిడ్డ నువ్వు ఉద్యమం చేయమని చెప్పేసి వీర తిలకం దిద్ది పంపిన నా తల్లులు, నా మాదే తల్లులు, నా మాల తల్లులు, నా బీసీ తల్లులు పోరాటానికి వీర తిలకం దిద్ది పంపారు. కానీ అలా వీర తిలకం దిద్ది పంపిన తల్లుల సాక్షిగా ఆ చదువుకున్న కొడుకు ఇలా ఉద్యోగం వచ్చిందా తెలంగాణ వచ్చినాక అంటే ఇలా ఉద్యోగం రాలేదు. ఆ తల్లి అట్లనే ఉన్నది, ఈ కొడుకు అట్లే ఉండే పరిస్థితి ఇలా తెలంగాణ కనబడతా ఉన్నది. 180% పెట్టే బిడ్డలు మనం అందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలం. ఇలా ఎవరు ఏ కులంలో పుడతారో మనకి ఎవరికి తెలియదు, కానీ పుట్టిన తర్వాత ఒక స్పృహ వస్తుంది. ఆ స్పృహ విద్యతో వస్తుంది, ఆ స్పృహ సమాజంతో వస్తుంది, ఆ స్పృహ మనతో కలిసి పనిచేసే స్నేహితులతో వస్తుంది. మన అవయ్యలు చెప్తారు బిడ్డ మంచి సోపతే అని చెప్తారు. ఎందుకు చెప్తారు మంచి సోపతి అంటే ఓ నలుగురికి న్యాయం చేసే సోపతి, మంచి సోపతి అంటే ఓ నలుగురికి తిండి పెట్టే సోపతి, మంచి సోపతి అంటే నలుగురికి జ్ఞానం పంచే సోపతి. ఈ జ్ఞానాన్ని పంచే సోపతులు మనం చేస్తున్నామా? ఈ జ్ఞానాన్ని పంచడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచన విధానాన్ని మనం భుజాల మీద తీసుకుని పోతున్నామా? అంబేద్కర్ అంటే ఇలా ప్రతి గ్రామం తీసుకున్నా కూడా, ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఏ గ్రామం తీసుకున్నా కూడా మీరు ఏ ఊరు కనబోరు, అంబేద్కర్ ఈ గ్రామం ఖచ్చితంగా ఉంటారు, అంబేద్కర్ విగ్రహం ఖచ్చితంగా ఉంటది. కానీ అంబేద్కర్ విగ్రహం ఉన్నది కానీ ఆ అంబేద్కర్ సాక్షిగా ఆ గ్రామంలోని దళితులకు ఎంత మందికి ఉద్యోగాలు వచ్చినాయో మనం లెక్కలియాలి. అంబేద్కర్ విగ్రహం ఉండగానే కాదు, ఈ విగ్రహం సాక్షిగా ఈ వట్లూరులో నా దళిత బిడ్డలకు, నా దళిత సోదరులకు ఎంత మందికి ఉద్యోగాలు వచ్చినాయి. నా నరసయ్య బాబు, నా మల్లయ్య బాబు, నా శంకరయ్య బాబు ఎంత మంది సుఖంగా వాళ్ళ కొడుకులు నౌకరి చేస్తే సుఖంగా అన్నం తింటున్నారు. నాకు ఈ వడ్లూరు గ్రామం నుంచి నాకు లెక్కలు కావాలి, బేగంపేట నుంచి నాకు లెక్కలు కావాలి. అట్లయినప్పుడే అంబేద్కర్ నిజమైన కరలుగన్న సమాజం ఆవిష్కృతం అవుతుంది. లేకపోతే గిట్టనే జయంతులకో వర్ధంతులకో మనం అప్పుడప్పుడు కలుసుకొని పోయేటోళ్ళమే తప్ప మనం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అంబేద్కర్ ఇచ్చిన ఆలోచన విధానాన్ని విస్తరింపజేసేటోళ్ళం కాము అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఏమైపోతున్నాం మనందరం? తెలంగాణ వస్తే బతుకులు మారుతాయి అనుకున్నాం, ఇంటికొక ఉద్యోగం వస్తా అనుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రం ఉట్టిగానే రాలే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఆర్టికల్ 3 అని,
చిన్న రాష్ట్రాల కోసం మనల్ని కొట్లాడితే అయ్యో బిడ్డ చిన్న రాష్ట్రాలు కూడా ఇయ్యాల్సి వస్తుంది. జనాభా ఉంటే చిన్న రాష్ట్రం, ఆ రాష్ట్రానికి సరిగా భౌగోళిక పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితులు బట్టి రాష్ట్రం ఇవ్వాలని చెప్పేసి ఆనాడే మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ 3ను ప్రవేశపెట్టడం జరిగింది. అది లేకపోతే మనం ఎంత కొట్లాడినా తెలంగాణ రాకపోతుండే. ఇలా మనం అందరం కూడా మనం అనుకుంటున్నాం మనం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చామని. మనం కొట్లాడడం ఒక కారణమైతే రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కు ఆర్టికల్ 3 రెండో అవకాశం మనకని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. టీవీలలో పేపర్లో చూస్తే అక్కడక్కడ కొంతమంది గులాబీ కండువా వేసుకొని కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని మొదలు పెట్టారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ కాదు, కేసీఆర్ తాత దిగొచ్చినా కూడా తెలంగాణ రాకపోతుండే, అంబేద్కర్ లేకపోతే మాత్రం మనకు తెలంగాణ లేదు అని చెప్పేసి బాలకు చెప్పాల్సిన అవసరం మనకు. ఆ అంబేద్కర్ వారసులే కదా యూనివర్సిటీ బిడ్డలు, 180% ఉన్నటువంటి బిడ్డలు. మేము ఎక్కడి నుంచి పోయినాం, ఈ గ్రామాల నుంచి పోయినాం, మీ బిడ్డలం మేమందరం తెలంగాణ ఉద్యమం కోసం జై తెలంగాణ అని చెప్పేసి యూనివర్సిటీలో పోరాటం చేస్తే మా కళ్ళ ముందు చనిపోయిన బిడ్డలు శవాలు మోసిన మేమందరం కూడా. వేణుగోపాల్ రెడ్డి అక్కడ కులమాన్ చూలే, నేను ఒక మాదిగా ఒక మాదిగ బిడ్డనే చనిపోతే నేను ఎత్తుకుంటానని చెప్పేసి చూలే, నేను ఒక మార ఒక మార బిడ్డనే చనిపోతే నేను శవాన్ని ఎత్తుకుంటానని చూలే. తెలంగాణ కోసం కులాలని మతాలని పక్కన పెట్టేసి తెలంగాణ ఉద్యమంలో మనం భాగస్వామ్యమై పనిచేసినాం. తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు మారుతాయి అనుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే అంబేద్కర్ ఇచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సీమాంధ్రులు కొల్లగొట్టుకపోతున్నారు. ఈ సీమాంధ్రుల నుంచి మనం విముక్తి కావాలి. ఈ స్వరాష్ట్రం వస్తే, మన స్వపరిపాలన వస్తే మన రాష్ట్రంలో మన పిల్లలు బాగుపడతారని చెప్పేసి మనం కొట్లాడినాం. కొట్లాడినాక ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎన్నిసార్లు ఈ గోరాలు ఎంత మంది మరుగుదా, అయ్యో దళిత నిలువలేమో బహుజన బడుకుంటే బతకలేమో, కట్టే బట్ట తెల్లాగుంటే వాడి కళ్ళు మండిపాయే, అయ్యో కట్టే బట్ట తెల్లాగుంటే వాడి కళ్ళు మండిపాయే, కాళ్ళ చోడు మెరుపు ఉంటే వాడి కళ్ళు చెత్తిపాయే, చలో తనితన వడి అబ్బా సమ్ముదింటున్నామా, తనితన వడి అయ్యా సమ్ముదింటున్నామా, రాష్ట్రం రాకముందు ఎట్లయితే దళితుల ఐక్యత కోసం పాడుకున్నామో రాష్ట్రం వచ్చాక కూడా ఇలా 4 సంవత్సరాలు నడుస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్రం వచ్చి మళ్ళీ ఇవాళ పాడుకునే పరిస్థితులు వచ్చినాయి. మళ్ళీ అలా పాడుకోవాలి మనం అందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది. మంత్రులే మధుకరు ఒక ప్రేమ వివాహము ఒక కాపర్ల పిల్లను ప్రేమించడు, బలవంతం చేయలే, రేపు చేయలే, మట్టలు చేయలే, హత్య చేయలే, గుంజుతో పోలే ఇంటికి వచ్చి వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. ట్రాక్టర్ నడుపుకునే మధు ఒక కాపర్ల అమ్మాయి డిగ్రీ చేసే అమ్మాయి, ఆ అమ్మాయిని ఈ మధు ప్రేమించుండు. ప్రేమించిన పాపానికి మా కాపర్ల అమ్మాయినే కన్నేస్తారని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధు ఆయన బంధువు, ఆ అమ్మాయి బంధువు మధుకర్ని ఘోరంగా ఇంటి నుంచి తీసుకెళ్లి చెట్లలో రాత్రికి రాత్రే హత్య చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. 3 ఎకరాల భూమి అని చెప్పేసి కేసీఆర్ ప్రకటిస్తే అయ్యో నా ఇంటికి 3 ఎకరాల స్థలం మురిసిన వ్యక్తులు మనందరం కూడా, దళిత బిడ్డలు మనందరం కూడా 3 ఎకరాలు వస్తుందేమో అనుకున్నాం. ఏడొచ్చింది 3 ఎకరాల భూమి? వడ్లూరులో ఎంతమంది దళితులకు 3 ఎకరాలు వచ్చిందో నాకు తెలియదు, కానీ మా చుట్టుపక్కల గ్రామాలకు కానీ నాకు తెలిసిన చాలా మంది యువకులలో ఇళ్లలో కానీ ఒక్కళ్ళు కూడా 3 ఎకరాల భూమి రాలే. వడ్లూరులో వచ్చింది అవ మీకెవరికల్లా? 3 ఎకరాల భూమి వచ్చిన శైలిలా పట్టాలి, ఎవరికి రాలేదా? రానోళ్ళు శైలిలా పట్టాలి, రానోళ్ళే అందరికి రాలేదా? మరి ఎట్లా 3 ఎకరాల భూమి పంచుతున్నందుకు ఒక అప్లికేషన్ పెట్టి స్థానికంగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రసమై బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే నాకు భూమి వస్తుందేమో అని ఆశపడ్డ వ్యక్తులు ఇదే గూడానికి సంబంధించిన వ్యక్తులు. మాంకాళి శ్రీనివాస్, పరశురాములు ఇద్దరు అప్లికేషన్ పెట్టుకోవడానికి పోయారు. ఎమ్మెల్యే అంటే ఎవరు? మనందరి మీద పెత్తనం చేసే మొగోడ మొనగాడ. ఎమ్మెల్యే అంటే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన చట్టం ప్రకారము ఎమ్మెల్యే అంటే ఈ నియోజకవర్గానికి ప్రథమ సేవకుడు. సేవకుడు అంటే మనకు సేవ చేసినోడు, మనందరి మీద యజమాని చేసినోడు కాదు, మనందరికి పని చేసినోడు. కానీ పని చేసినోడు కాస్త మన మీద యజమాని అయిండు. ఎమ్మెల్యే 3 ఎకరాల భూమి ఇవ్వమని దరఖాస్తు పెట్టుకోవడానికి పోతే ఎమ్మెల్యే దొరకడు, దొరకకపోగా ఫోన్లలో రెస్పాండ్ కాడు. ఆయన మాంకాళి శ్రీనివాస్ చెప్పినటువంటి వాంగ్మూలం ప్రకారమే
నేను నాకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పేసి ఆయన ఆఫీసు ముందే కిరోసిన్ పోసుకొని మంటల్లో కాలిపోయినటువంటి వ్యక్తి మహంకాళ శ్రీనివాస్. ఇలా ఈ నియోజకవర్గంలో మీ ఊరు పక్కన జరిగిన పరిస్థితి. నేరాల సంఘటన సిరిసిల్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు అక్కడ ఎమ్మెల్యే, అక్కడ నేరాల నియోజకవర్గం, ఇంతకుముందు నేరాల నియోజకవర్గం ఉంటుండే, ఆ నేరాల నియోజకవర్గానికి సంబంధించిన ఊరే నేరల్ల, అది అలా సిరిసిల్ల నియోజకవర్గంలో ఉంది. ఆ నేరళ్లకు సంబంధించినటువంటి గ్రామస్తులు ఆ నేరళ్ల రోడ్డు పుంటనే లారీలు పోవాలి, ఇసుక లారీలు పోతాయి. మానేరు వాగు మొత్తం మీకు ఇక్కడైతే దాదాపు ఒక 7-8 గ్రామాల దాకా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. మిడ్మానేరు పుణ్యాన ఎగువ మానేరు నుంచి లోయర్ మానేరు కరీంనగర్ దాకా ఈ మొత్తం పొడుగుతో ఇసుకను దొంగతనం చేయడానికి కుట్ర చేస్తుంది ఇలా గవర్నమెంట్. చేసుకుంటే చేసుకోరు, మీరు ఏమైతారో తర్వాత విషయం. కానీ ఇలా అంబేద్కర్ జయంతి సాక్షిగా మా దళితులకు ఏం జరుగుతుందో మేము ఆలోచించుకుంటే, మీరు ఎత్తకపోయే దగ్గర, మీరు దొంగతనం చేసే దగ్గర, మీరు మోసపూరితమైనటువంటి కుట్ర చేసే దగ్గర మా దళితులనే బలి చేస్తారు కదా అని చెప్పేసి మేము ప్రశ్నించక తప్పదు ఈ గవర్నమెంట్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఏ మమ్మల్ని కాల్చక తింటే, మేము పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చనిపోవడానికి కారణం అయ్యేలా 3 ఎకరాల భూమి ఇస్తారన్న కేసీఆర్ కాదా? మానేరు వాగుల నుండి ఇసుకలు తరలించకపోతుంటే ఆ లారీల కింద పడి వారానికి నెలకొక 4-5 కంటే పైగా నెలకు తరబడి ఇలా లారీల కింద చచ్చిపోతా ఉంటే చనిపోయిన బిడ్డలు ఎట్లా చచ్చిపోతారని చెప్పేసి ఆ గ్రామస్తులందరూ రోడ్ల మీదకి వచ్చి 6 లారీలు తరగబెట్టిన వాళ్ళు ఏం పాపం చేయలే. లారీల మీద ఊర్ల మీదకి వెళ్ళి తిరుగుతూ ఉంటే ఈ ఊరు అనుకోండి ఈ రోడ్డు బట్టి లారీలు పోతున్నాయి, అటు రోడ్డు పక్క అటు పోవాల్సి ఉంటుంది, ఊర్లకి ఇటు రావాల్సి ఉంటుంది, అటున్నాయి ఇండ్లు ఇటున్నాయి, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పోవాల్సి వస్తుంది కదా. ఈ రోడ్డు పట్ట దాటుతూ ఉంటే ఈ రోడ్డు బట్టి రోజు నిమిషానికి ఒక లారీ పోతే ఎట్లా బతకాలి మనిషి, ఎట్లా దాటాల రోడ్డు? హైదరాబాద్ లో రోడ్డు దాటడానికి ఎంత కష్టమవుతుందో ఇలా నేరాలలో కూడా రోడ్డు దాటడానికి ఎంత కష్టమవుతా ఉన్నది. రోడ్డు దాటుతుంటే లారీలు ప్రాణాల మీదకి వెళ్ళిపోతున్నాయి, అట్లా చాలా మంది చనిపోతున్నారని ఆ గ్రామస్తులు 6 లారీలు తగలబెట్టారు. తగలబెడితే ఆడ నిలబెట్టని దళితులు కబర్దార్ కొడుకులాల మీద ఆ లారీలు తగలబెట్టాలి. ఆ లారీలు ఎవరు అనుకున్నారు, మేము అని చెప్పేసి మాట్లాడి నోరు లేని మన దళిత బిడ్డల్ని టార్చర్ పెట్టి మీరందరూ దాదాపు సోషల్ మీడియాలో చూసే ఉంటారు, నా కుటుంబానికి కూడా పనికి రాకుండా చేశారు కదరా అని చెప్పేసి ఒక యువకుడు, ఒక దళిత యువకుడు ఇంత వలబోసుకున్న పరిస్థితికి అలా ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. మంతని మధుకర్, నేరాల దళితులు, ఇక్కడ గూడెం దళితులు, ఈ రాష్ట్రం మొత్తము, ఇక్కడనే కాదు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో కూడా ఒక దళితుడు ప్రశ్నించినందుకు హత్య చేసినటువంటి పరిస్థితులు ఆర్మూర్లో కూడా జరిగినాయి. ప్రేమ వివాహాలు చేసుకున్నందుకు హత్య చేస్తారు, ప్రశ్నిస్తే చేస్తారు, మాట్లాడితే హత్య చేస్తారు, లేదా చనిపోయిన దళిత కుటుంబానికి మద్దతు ఇద్దామని పోతే కూడా ఇలా మా మిత్రుడు అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ప్రవీణ్ ఇక్కడ నుంచి ఒక 10 మంది యువకుల్ని తీసుకొని మద్దతుగా పోతే కూడా ఎట్లా పోతాడు చూస్తా అని చెప్పేసి లోన్ లాపే పరిస్థితి తీసుకొచ్చే కుట్రపూరితమైన అగ్రవర్ణాల పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్నదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రం వచ్చింది కానీ మన రాత మారలే. మన రాత మార్చడానికి నిలబెట్టు నిజాయితీగా నిలబడ్డారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా. ఆయన రాసిండు రాత, మన రాత మారాలని రాసిండు, కానీ ఆ రాతల్ని తొక్కి పొట్టి పరిపాలిస్తున్నారు ఇలా పరిపాలకులు. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ గ్రామంలో కానీ 2 రకాల వర్గాలు మాత్రమే కనబడాలి. మనం బీసీలతోటి కలిసి పనిచేస్తాం, ఎస్సీలతోటి కంచి పనిచేస్తాం, ఒక కొమటాయన దుకాణం ఉంటే దుకాణం కడిపోయి కొనుక్కుంటాం, కొమటాయన కుటుంబం సల్లగా ఉండాలనుకుంటాం. ఇదంతెందుకు మా ఊర్లో సాకలి పోసవ ఉంటుంది. సాకలి పోసవ పాపం చనిపోయిందాను, ఆమె బతుకున్నప్పుడు నేను 9వ తరగతి 10వ తరగతి చదువుతున్న మా ఊర్లో ఎవరు చచ్చిపోయినా కూడా ఆమె ఒయ్యి ఏడుస్తుండే. ఎవరు చచ్చిపోయినా, కాపలు చచ్చిపోయినా, గౌన్లలు చచ్చిపోయినా, మంగళలు చచ్చిపోయినా ఏం చేస్తుండే, సాకలు పోసవ పోయి ఏడుస్తుండే. ఏమైందో ఈ సాకలు పోసవ ఏడుస్తుందని చెప్పి చూస్తే ఎవరు చనిపోయినా కూడా ఏడవడానికి ఆమె ఎందుకు పోతుందో కనుక్కుందామని ఒకరోజు సాకలు పోసవని కలిసినాం మేము. సాకలు పోసవని కలిసినప్పుడు గౌరవనీయులు మన బెజ్జంకి మండల డిప్యూటీసీ శరత్రావు గారు,
ఈనాటి అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానిస్తూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన మండల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే సర్పంచ్ లక్ష్మీపురం సర్పంచ్, అలాగే ఎంపీటీసీ గారు, పోతారం సర్పంచ్ గారు, అలాగే బెజ్జింగ్ ఎంపీటీసీ గారు అందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అట్లా సాకల కోసం ఏం చేస్తుండే, ఏ కులపోలు చచ్చిపోయినా కూడా పోయి ఏడుస్తుండే. మాకు డౌట్ వచ్చింది, మేము అందరం ఒక 7-8 మంది బ్యాచ్ ఉండేది, 10th క్లాస్ బ్యాచ్ అని. ఏమన్నా చేసి ఒకసారి పోయి ఎట్లా ఏడుస్తావు నువ్వు ఎందుకు అంటే, బిడ్డ ఒక కుక్క చచ్చిపోతే కుక్క ఏడుస్తుంది, ఒక కాకి చచ్చిపోతే కాకి ఏడుస్తుంది, మనిషి చచ్చిపోయింది బిడ్డ నేను మనిషిని ఎందుకు ఏడుస్తున్నా అని చెప్పేసి మాట్లాడింది. సాకలి పోసవ్వా పెద్ద మానవతావాది. మానవతావాదులు ఈ సమాజంలో ఎక్కువగా పెంపొందించాల్సిన అవసరం ఇలా మనకున్నది. నా కులపోడు వస్తేనే నేను ఏడుస్తా, నా కులపోడికి అన్యాయం జరిగితేనే నేనేమన్నా సహకరిస్తా అనుకునే మనస్తత్వాలు, బూర్జువా మనస్తత్వాలు ఈ సమాజంలో ఉన్నాయి. వాటిని తొలగించకపోతే అంబేద్కర్ ఆలోచన విధానం ఇలా నెరవేరదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకి ఏ హక్కులైతే దక్కాలని మనం కోరుకున్నామో, రాష్ట్రం వస్తే మన బతుకులు మారుతాయి అనుకున్నామో, దుబాయ్లకు మస్కట్లకు వలసలు పోయే పరిస్థితులు ఏవైతే ఉండనో అవన్నీ మారాలని చెప్పేసి అనుకున్నామో, పోవద్దు మన గ్రామంలోనే ఉపాధి దొరకాలి అని చెప్పేసి ఎట్లయితే మనం కలలుగన్నామో, ఆ కలలుగన్న సమాజము ఇలా తెలంగాణలో జరగాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరు పోతున్నారు దుబాయ్లకు మస్కట్లకు? 180% బిడ్డలు పోతా ఉన్నారు ఇలా. ఆ 180% బిడ్డలందరూ కూడా అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులు పొందలేకపోతా ఉన్నారు. కాబట్టి ఇలా ఈ రాష్ట్రము, ఈ దేశము, ఈ గ్రామము కూడా ఇలా మనకు దక్కాల్సిన హక్కులు దక్కుతలేవని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. పాలకులు గతంలో రాజుల పరిపాలన ఉంటుండే, రాజు అంటే వాడు సచ్చదాక రాజుగా, రాజు చెప్పినట్టు మంత్రులు వింటుండే, మంత్రులు చెప్పినట్టు గ్రామాలు ప్రజలు వింటుండ్రు. నిజాం రాజుల పరిపాలన గురించి కొంతమంది పెద్ద మనుషుల గురించి అడిగితే చెప్తారు, రజాకారుల పరిపాలన బిడ్డ, వాళ్ళు బట్టలు ఇప్పించి బతుకమ్మలు ఆడించారు, వాళ్ళు రజాకారులు వస్తున్నారంటే మేము గ్రామాలలో తలదాసుకున్నాము, ఆన్నో ఇన్నో తలదాసుకుని బతికే పరిస్థితులు వచ్చినాయి, రజాకారులు మామూలు కాదు తుపాకులతోటి కొట్లాడే వాళ్ళు అని చెప్పేసి చెప్పినటువంటి కథలు విన్నాం. అట్లనే ఆ నిజాం రాజుకు వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా నిలబడ్డ సాకలి ఐలమ్మ చరిత్ర కూడా చదువుకున్నాం. పంటను రజాకారులు కోసుకపోతున్నప్పుడు ఒక్క సాకలి ఐలమ్మ అనుకున్నదంట, ఎన్ని రోజులు ఇట్లా కోసుకపోతారు, ఎన్ని రోజులు ఇట్లా కప్పం కట్టాలి వీళ్ళకందరికీ, నా భూమి నా భూమిలో నా పంట పొలంలో నేను శ్రమతోటి నా నెత్తురు చెమటలు వచ్చి నేను పంట పండించుకుంటే వీళ్ళు పంట కోసుకొని పోవడానికి వస్తారా, చల్ ఎట్లయినా సరే సావోరేవో అని చెప్పేసి నా సాకలి ఎవరు ఇంటూ రావా, సాకలి ఐలవ్వ నా కొంగు నడుముకు చుట్టి కొడవలను చేతబట్టి రాన్రా రజాకర బిడ్డలారా మీరా నేనా తేల్చుకుందామని చెప్పేసి నిలబడ్డ వ్యక్తి సాకలి ఐలమ్మ. అట్లా ఐలమ్మలు లేకపోతే మన తెలంగాణ రాకపోతుండే, అట్లా దొడ్డి కొమరయ్యలు లేకపోతుంటే మన తెలంగాణ రాకపోతుండే. వాళ్ళ వారసత్వం సాక్షి అనే 369 మంది బిడ్డలు 1969లో తెలంగాణ కొట్లాడిరట, కొట్లాడిన చరిత్ర కూడా మనకు కనబడకుండా చేసిన పాలకులు. ఆ సందర్భాన్ని తీసుకునే మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి బిడ్డలుగా తెలంగాణ గురించి ముందు వరుసలోకి వచ్చి కొట్లాడినాం. ఏ నాయకుడు ముఖం చూసో, ఏ నాయకుడు పరిపాలకుడు కావాలనో కాదు, కానీ నా ప్రజలు నా విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయమ్మని చెప్పేసి ఇలా నిజాయితీగా తెలంగాణ ఉద్యమం గురించి కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కానీ తెలంగాణ బిడ్డలకు మాత్రం ఇలా 100 పాలుగా ఇలా ఏ ఆశయాల కోసం అయితే కొట్లాడినామో ఆ ఆశయాలు ఇలా తెలంగాణలో నెరవేరట్లేదు. కాబట్టి అంబేద్కర్ వారసులుగా మనం ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది అని తెలియజేస్తా ఉన్నాను. అంబేద్కర్ జయంతి సాక్షిగా నేను ఇంకొక మాట మీకు చెప్తా ఉన్నాను, అది ఏంటంటే చాలా గ్రామాల్లో కూడా ఒక అంశం జరుగుతూ ఉంటుంది. ఏం అంశం అంటే, ఇలా నేను చాలా గ్రామాలలో చూసిన అంబేద్కర్ విగ్రహాలు ఉంటాయి. అంబేద్కర్ విగ్రహానికి ఎవరో ఒక పెద్ద ఆయన కొన్ని డబ్బులు ఇచ్చి అంబేద్కర్ విగ్రహం తెచ్చుకొని మీరు పెట్టుకోరా, మేము మన అన్ని ఊర్లలో ఉన్నాయి, మన ఊర్లో కూడా లేకుంటే ఎట్లా అని చెప్పేసి డబ్బులు ఇచ్చి అంబేద్కర్ విగ్రహం పెట్టిస్తారు. కానీ నేను కొండపాక అనే గ్రామం ఉంటుంది సిద్దిపేట దగ్గరనే, చాలా గ్రామాలు తిరిగిన అక్కడ గ్రామం ఉంటుంది, స్వతహాగా వాళ్ళు మారా మారిగా దళితులందరూ కూడా వాళ్ళ స్వతహాగా డబ్బులు వేసుకొని విగ్రహానికి స్వతహాగా స్వతంత్రంగా ఆత్మగౌరవంగా విగ్రహాలు ఉండాలి, కానీ వాళ్ళు వీళ్ళు ఇచ్చే విగ్రహాలు వద్దని చెప్పేసి వాళ్ళని నిషేధించుకొని ఆ గ్రామంలో ఒక ఆత్మగౌరవంతో నిలబెట్టుకున్నటువంటి విగ్రహాన్ని పెట్టుకున్నారు.
పెట్టుకొని వాళ్ళు నేర్చుకునే మాటలు కూడా, వాళ్ళు మాట్లాడుకునే మాటలు కూడా నిజాయితీగా అంబేద్కర్ మాటలు మాట్లాడుకుంటున్నారు. అంబేద్కర్ మాటలు అంటే దొరలకో లేదా అగ్రవర్ణాలకో బానిసగిరి చేసే మాటలు కావు. ఆ దొరలకు ఎదురుగా కొట్లాడినటువంటి సాకలి ఐరవ వారసత్వాన్ని లేదా విసునూరు దొరలకు ఎదురుగా నిలబడి కొట్లాడిన నా దొడ్డి కుమరయ్య ఒక గొల్ల కూర్మ బిడ్డ, దొడ్డి కుమరయ్య ఆశయాల సాక్షిగా ఇలా దళితులందరూ కూడా ఆ ఆశయాల్ని ముందుకు మోసుకొని పోవాల్సిన అవసరం ఉన్నదిగా ఈ వడ్లూరు గ్రామంలో నేను తెలియజేస్తా ఉన్నాను. దళిత సోదరులారా, ఈ గ్రామంలో ఇంకా కూడా ఇలా ఎంతమంది దళితులు అంటే కూడా అంతమంది దళితులు ఇలా పెద్ద చదువులు చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరు ఏ స్థాయిలో చదువుకున్నా కూడా మేము యూనివర్సిటీ విద్యార్థులుగా పూర్తి స్థాయిలో సహకరించడానికి ఈ గ్రామస్తులు, ఈ గ్రామ వడ్లూరు గ్రామస్తులకు అందరు కూడా పూర్తి స్థాయిలో మేము భరోసాని ఇస్తా ఉన్నాము. దళితులు ఎవరు చదువుకునే విద్యార్థులు కూడా ఖచ్చితంగా వాళ్ళకు మేము సహకరిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అట్లే ఇంతకుముందు మిత్రులు చాలా ఆవేదన పడ్డారు, స్థానిక జడ్పీటీసీ గారు, ఈ గ్రామానికి సంబంధించిన జడ్పీటీసీ గారు ఇప్పుడే వచ్చారు కాబట్టి ఆయన ముందు ఒక విషయాన్ని నేను విన్నవించదలుచుకున్నా. పరిపాలకు పాలన అనేది, అవకాశాలు అనేవి లేదా పదవులు అనేవి ఎల్లకాలం ఉండయి. గతంలో రాజుల పరిపాలన ఉంటుండే కానీ ఇవాళ అట్లా లేవు. 5 ఏళ్లకు ఒక్కసారి అంబేద్కర్ మహానీయుడు ఇచ్చినటువంటి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి మనం మంచి చేసిన వరకో ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. ఇలా కొంతమందికి లోన్లు రాలేవని చెప్పేసి తెలిసింది. కాబట్టి స్థానిక జడ్పీటీసీ గారు లోన్లు ఎందుకు రాలేవో పరిశీలించి ఈ వడ్లూరు గ్రామస్తులు ఎంతమంది దళితులు అప్లై చేసుకున్నారో లోన్ల గురించి స్థానిక జడ్పీటీసీ గారే దాన్ని బాధ్యత వహించి అందరికి లోన్లు వచ్చినట్టు చేయాలని చెప్పేసి నేను ఈ అంబేద్కర్ చేతి సాక్షిగా నేను తెలియజేస్తా ఉన్నా. లోన్లు రావాలి, ఎందుకు రావద్దు? పనికి మాలకు లోన్లు వస్తున్నాయట, పదవులున్నోళ్ళకు లోన్లు వస్తున్నాయట. ఒక పదవున్నోళ్ళ ఇంటనే రెండో పదవి ఉందట, వాళ్ళకు ఉండగలేదు. మీ గ్రామంలో మీ స్వయాన ఈ గ్రామంలో మీరు నడిచిన వాళ్ళు, ఈ గ్రామంలో తిరిగిన వాళ్ళు, ఈ గ్రామ యువకులకు లోన్లు ఎందుకు రావద్దో మేము అది కూడా ఈ సభ ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం, విన్నవించుకుంటా ఉన్నా. శరత్రావు గారు దయచేసి గ్రామానికి సంబంధించిన లోన్లు ఏవైతే ఉన్నాయో దయచేసి ఈ నెలలోపే, ఏప్రిల్ 14 ఈ నెలలోపే ఆ లోన్లన్నీ కూడా శాంక్షన్ అయ్యేటట్టు చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికి చప్పట్ల ద్వారా తెలియజేస్తా ఉన్నా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. పదవులు 7 ఏళ్ల కాలం ఉండయి, మంచి చేస్తే పదవుల కంటే ఎక్కువగా మనుషులు గుర్తుపెట్టుకుంటారు. ఒక ఆయన, ఒక పెద్ద మనిషి ఉండే మా యూనివర్సిటీలో లెక్చరర్, రిటైర్ అయిపోయాడు. ఆయనకి ఏం సంబంధం లేకుండా ఆయన చదువు చెప్పాలి, జీతం తీసుకోవాలి. కానీ ఏం చేస్తుందంటే సొంత కొడుకుల కంటే ఎక్కువగా అందరినీ పిలుచుకొని, పిల్లగా తిన్నవారా, మంచి చదువుతున్నవారా, ఏం చదువుతున్నావు, నీకేం కష్టం వచ్చింది అని చెప్పేసి ఆయన పాఠం చెప్పిన వరకే ఆగకుండా కుటుంబ పరిస్థితులు కూడా అడిగి తెలుసుకుంటుండే. పాపం ఆయన చనిపోయింది మొన్న. ఆయన పేరు నరసింహులు సారు, మెదక్ జిల్లాకు సంబంధించిన ఆయన, మాకు ఎకనామిక్స్లో ప్రొఫెసర్. ఆయన ఏం చేస్తుండే, అందరినీ అడిగి, బాగోగులు అడిగి, కష్ట సుఖాలు అడిగి అండగా నిలబడే పరిస్థితి కనబడతా ఉండే. నరసింహులు సారు ఎందుకు ఇట్లా చేస్తుండే అని ఆలోచిస్తే ఆయన ఒక మాట అన్నాడు, బిడ్డ నేను సంపాదించుకున్నాను లేదా నా కొడుకులు బిడ్డలు బాగా కోట్లు సంపాదించుకుని బతుకుతున్నా నాకు సంతృప్తి ఉండదు. నేను ఒక తండ్రిలాగా నా విద్యార్థులకు సేవ చేస్తేనే ఆ విద్యార్థులందరూ కూడా పలాని నరసింహులు సారు మంచోడ్రా అని చెప్పేసి వాళ్ళ గుండెలలో ఉంటే చాలు బిడ్డ. ఆ దాని కోసం తపన పడుతూ ఉన్నా, నేను చనిపోయినా కూడా నా పేరు బతికించే బిడ్డలు మీరు అని చెప్పేసి చెప్పిండు ఆ నరసింహులు సారు. ఇలా పలవులలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆదర్శం కావాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అయ్యలారా, ఈ వడ్లూరు గ్రామానికి సంబంధించినటువంటి అక్కలారా, ఇప్పుడే వచ్చినటువంటి వివిధ పార్టీ నాయకులారా, అంబేద్కర్ ఏం చెప్పిండో మనం దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉన్నది. అంబేద్కర్ అంటే ఇలా గద్దరన్న చాలాసార్లు చెప్తుండే, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఇది. ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో బాపండు పుట్టింది బ్రహ్మ శిరస్సు నుండి, క్షత్రియులు పుట్టింది భుజాల నుండి, వైశ్యులు పుట్టింది కడుపు తొడల నుండి, శూద్రులు పుట్టింది ఎక్కడరా అంటే చెప్పుకాలు ఉండట. ఆయన మాస్టర్జీ అని ఒక రచయిత ఉంటాడు, చాలా బ్రహ్మాండమైన పాటలు రాసిన అన్న, ఒక మాట చెప్పిండు, మనిషి ఎట్లా పుడుతుడో మనిషి అయినోనికి తెలుసు, బూడి గుంటల వల్లరే గాడిద కొడుకులకి ఏం తెలుసు అని చెప్పేసి చెప్పిండు. అంటే మనుధర్మం ఏం చెప్పిందంటే మనుషులందరూ సమానం కాదు అని చెప్పింది. కానీ అంబేద్కర్ అని చెప్పిండంటే మనుషులందరూ సమానమే అని చెప్పిండు. ఇలా అంబేద్కర్ విగ్రహం పెట్టుకోను, దళితులు మీటింగులు పెట్టుకోను, మిగతా సమాజాన్ని తిట్టడం కోసం కాదు, మిగతా బీసీలలో లేదా అగ్రవర్ణాల్లో బామనాలను, బ్రాహ్మణులను, రెడ్డిలలో, రావులను తిట్టడం కోసం కాదు. ఈ సమాజంలో మమ్మల్ని ఏ స్థాయిలో ఈ సమాజం గుర్తిస్తుంది, ఈ సమాజంలో మా చైతన్యం ఎంతవరకు వచ్చింది, ఈ సమాజంలో మమ్మల్ని ఎవరు ఎట్లా చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నదిగా
ఈ రోజు అంబేద్కర్ జయంతి రోజు ఇలా మనం అందరం నిర్భయంగా మాట్లాడుకునే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి మనము చాలా మంది వేల సంవత్సరాల కొద్ది సేవ చేసే కులాలు మనకు కనబడతాయి. కుళ్ళు కంపు కొట్టేటి బట్టలు మళ్ళీ మొగ్గల ఉతికితే సోపు సొంపు మీకురో ఈ పాసిపోయిన బువ్వ మాకురో. బట్టలు ఉతికే సాకలనలు మాసిపోయిన గడ్డము సవరము సవరించి సోపు చేతే గంజిలీగా లెక్కని బతుకును ఇలువ చేయకపోయిరే. మంగళనలు మండేటి ఎండలోన గుండెలే బండలై పగిలేసిన మండేటి ఎండలోన గుండెలే బండలై పగిలేసిన బంగ్లాల వాడాయరో నీ బతుకు బండాల పాలాయరో. ఒడ్డరనలు ఎర్రటి ఎండల నా అక్కలు చెల్లెలు ఒడ్డర అక్క కూడా కొంగు నడుము చుట్టి బండల్ని కొడతా ఉంటారు కానీ బంగ్లాల వాడైపోయిండు బండల బతుకు వాడైపోయి. ఏ కార్యమైనా గాని నీ తోటే సురువుగా దరువులేతే ఏ పండుగ కానీ ఏ పప్పం కానీ పొలాలలో పనిచేసుకోవటంలో కూడా డప్పు సప్పుడుంటే ఊళ్ళో ఏ పండుగ అవుతుందా కార్యం అవుతుందా శివం లేసిందా ఆ డప్పు సప్పుడిని గుర్తు వస్తే ప్రజలు ఎలా గ్రామ గ్రామాన కనబడతా ఉంటారు. అట్లా గొప్ప డప్పు సంస్కృతిని వేసినటువంటి నా మాలిగనలు ఊడి అవతల గుడిసెలే నీ బతుకు ఉంచి పారేసినట్టే. ఈ సమాజానికి ఆవలగా విసిరేయబడ్డ విస్తరాగులాగా మిగిలి ఉన్నాయి మన జాతరాన్ని కూడా. కర్ణాల బిడ్డ పెళ్లి కనకన్న డప్పు కొడితే పెళ్ళైపోయినాక పెంట మీద తిండి వెడితే గుంజాకున్న డప్పు చూసి గుండె గుద్దుకుంటుందయ్యా. ఎయిర ఎయిర దరువు ఇది డప్పులోల దరువు ఇది డప్పులోల దరువు ఇది సపూడోల దరువు. లగ్గమైన చేత్తాయి ఇవి లడాయి అయిన చేత్తాయి లగ్గం చేస్తాయి లడాయి చేస్తాయి లగ్గమైన చేస్తాయి ఇవి లడాయి అయిన చేస్తాయి దుంకులాడుతాయి ఇవి దుమ్ము లేపుతాయి. ఇంకేం చెప్తాయి డప్పులు నెత్తురు గారంగ పైసను అద్భుతమైన కలం మాదిక జాతి బిడ్డల్ని నెత్తురు గారుతున్నా సరే కింద ఉన్న పైసను నెత్తురు గారంగ పైసను నేల కద్దుకున్న దరువు. ఎయిర ఎయిర దరువు ఇది డప్పులో దరువు ఎయిర ఎయిర దరువు ఇది డప్పులో దరువు. అద్భుతమైన మానవ సంస్కృతికి నిజానికి పేరు మారుపేరు నా మాన మార్గ బిడ్డలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. సమాజాన్ని అందరినీ బాబాసాహెబ్ అంబేద్కర్ సమానంగా చూడాలని ఎట్లయితే చెప్పిండో దానికి నిలువెత్తు నిజాయితీగా నిలబడ్డ జాతి ఈ దళిత జాతి. కానీ కొందరు రాజకీయాల కోసము మాలలను ఎగదోసి మాదిగల మీదకి లేదా మాదిగల్ని మాలల మీదకి ఎగదోసి దళితుల్ని విడగొట్టే పరిస్థితులు ఈ రాష్ట్రంలో జరిగినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకా విచిత్రమైన పరిస్థితి వచ్చింది. మాదిగలలో గ్రూపులు చేసి మారణంలో గ్రూపులు చేసి ఇదే మాదిగల మాదిగల మధ్యలో రెండు మూడు గ్రూపులు చేసి ఇదే మారణ మధ్యలో రెండు మూడు గ్రూపులు చేసి దళితులారా తన్నుకు సావండి అని చెప్పేసి చెప్పిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. దీనికోసం చెప్పలే అంబేద్కర్ మనల్ని కలిసి బతుకుమన్నాడు, మనల్ని కలిసి బతుకుమన్నాడు. కానీ బతుకుమన్నాడు కానీ బానిసలుగా బతుకుమనలే, ఆత్మగౌరవంగా బతుకుమన్నాడు. నిన్న మొన్న ఒక సినిమా వస్తే తమ ఒక మిత్రుడు చెప్తా ఉండే రంగస్థలం సినిమా మంచిగా ఉందన్న అందులో వెనకటి చరిత్రనే ఉంది మొత్తం. ఒక అయ్యవారు ఉంటాడు, పెద్ద ఆయన ఉంటాడు, ఒక పటేల్ ఆయన దొరాయన, ఆయన ముందరికి వెళ్ళి చెప్పులు వేసుకొని పోవద్దు. అసలు ఇప్పుడు ఆర్నారాయణ మూర్తి సినిమా లేకుంది కానీ ఇప్పుడు యూత్ కూడా బాగా చూస్తురు అన్నాడు. ఎందుకు చూస్తురు అంటే చిరంజీవి కొడుకు కదా రామ్ చరణ్ మస్తు చేసిన సినిమా ఆయనకు శౌలిన వాడేసాక ఏం పోరాటం చేస్తాడు ఆ సినిమాలో ఏం పోరాటం చేస్తారు అని చెప్పేసి అడిగితే చెప్పిండు ఎవరు సర్పంచ్గా నిలబడ్డా కూడా ఎవరు ప్రెసిడెంట్గా నిలబడ్డా కూడా వాళ్ళని చంపుతుండేనట రంగస్థలం సినిమాలో. ఎవరు ప్రెసిడెంట్గా నిలబడ్డా ఆ ప్రెసిడెంట్కి వ్యతిరేకంగా వాళ్ళని చంపుతుండే. కానీ ఎంతమందిని చంపుతాడు తెలుసుకొని ఆ గ్రామంలో చైతన్యమైనటువంటి యువకులు చైతన్యమైనటువంటి యువకులు నిలబడి పోరాడి గెలిచి ఒక ఆ రామ్ చరణ్ ఆయన సినిమా హీరో వాళ్ళ అత్తమ్మను అత్తనో ఏమో అంటాడు ఆమె నిలబెట్టుకొని గెలిపించుకుంటారు ప్రెసిడెంట్ మీద. ప్రెసిడెంట్ పెట్టందారి వ్యవస్థను నేలకు వెక్కినటువంటి చరిత్రలు ఈ గడ్డ మీద జరిగిన ఈ తెలంగాణ గడ్డ మీద. ఆ పోరాటాల చరిత్రను మనం మసిపూసి మారడిగా చేయొద్దు.
ఆ పోరాటాల వారసత్వాన్ని మనం భుజం మీద వేసుకొని పోవాలి. ఎందుకంటే దొరల ముందు చెప్పులు వేసుకొని పోయే పరిస్థితి లేకుండే, కానీ ఇలా చెప్పులు వేసుకొని తిరుగుతున్నాం బిడ్డ అని చెప్పేసి మాట్లాడుకునే పరిస్థితులు వచ్చినాయి. కొత్త అంగీ కొత్త ప్యాంట్లు కొనుక్కొని తిరుగుతున్నాం బిడ్డ అనే పరిస్థితులు వచ్చినాయి. కానీ ఆనాడు పొలంలో పని చేసుకుంటే నువ్వు గూటి ఇంటికి వస్తే పిల్ల బిడ్డలు సుఖంగా సంతోషంగా తినే పరిస్థితులు ఉండే, కానీ ఇలా పైంట్ అంగేసుకొని పోతున్న నా కొడుకు ఏ దొరవమాయల పడిపోతాడో అర్థమైతలేదు బిడ్డ అనే పరిస్థితులు కూడా ఇలా రాష్ట్రంలో ఈ గ్రామంలో జరుగుతున్నాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. పైంట్ వేసుకుంటున్న నా కొడుకు చిన్న చిన్న పిల్లలను చూసి మనం సంబరపడుతున్నాం. అయ్యో ఎనకన్నా చిన్నపిల్లలు లిక్కిని పట్టుకుని ఆడుకునేది, కానీ ఇలా నా మనవరాలు సెల్ ఫోన్ పట్టుకుని ఆడుకుంటుంది అని చెప్పేసి ఇలా నవ్వుకుంటున్నాం. కానీ ఏ సంస్కృతిలోకి నెట్టివేయబడుతున్నామో మనం అర్థం చేసుకోవాలి. పాయింట్ అంగేసుకోగానే కాదు, పాయింట్ అంగేసుకుని కూడా వాడు ఏం మాట్లాడుతుండో, ఎవరి కోసం పనిచేస్తున్నాడో, నా సమాజం కోసం పనిచేస్తున్నాడా, ఈ సమాజాన్ని నిట్ట నిలబడడం కోసం ముంచడం కోసం పనిచేస్తున్నా మనం అర్థం చేసుకోవాలి. అట్లా అర్థం చేసుకున్నంత కాలము అంబేద్కర్ చెప్పినట్టుగా మేకలను గొర్రెలను బలిస్తారు కానీ గర్జించే సింహాలని కాదు అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ గర్జించే సింహాల లెక్క బతుకుదామా, మేకలు గొర్రెల లెక్క బతుకుదామా మనం ఆలోచించుకోవాలి. మేకలు గొర్రెల లెక్క ఎనకటి నుంచి బతుకుతూనే ఉన్నారు. ఒక పెద్ద ఆయన ఇక్కడ చాలా మంది పెద్ద మనుషులు కనబడతా ఉన్నారు, వాళ్ళ ముఖంలో నేను ఎనకటి చరిత్ర కనబడతా ఉంది వాళ్ళ ముఖం చూస్తూ ఉంటే. వాళ్ళు కడుపు మార్చుకొని మా నాయన కూడా మా అయ్య కూడా ఒక పూట తిండి తినక మమ్మల్ని చదివించారు, రూపాయి రూపాయి కూడేసి మమ్మల్ని చదివించారు. నేను అనుకుంటా ఉన్నా ఈ గ్రామంలో కూడా చాలా మంది తల్లిదండ్రులు అట్లా చదివించిన వాళ్ళు ఉన్నారు, రూపాయి రూపాయి కూడేసి చదివించిన తల్లిదండ్రులు, రూపాయి రూపాయి కూడేసిన తల్లిదండ్రులు. ఒక మాట చెప్తుండ్రు వాళ్ళు పైసల వాంపుడుతో పాటు, ఇంకొక మాట చెప్పుదురు. ఏం మాట అంటే మేం బతికిన బతుకు మీరు బతకొద్దు బిడ్డ అని చెప్పుదురు వాళ్ళు. ఏం మాట, మేం బతికిన బతుకు మీరు బతకొద్దు బిడ్డ అని చెప్పేసి మాట్లాడతారు వాళ్ళు పెద్ద మనుషులు. ఎందుకు ఎందుకు చెప్తారు ఆ మాట అంటే, మేమే దొరల బానిసత్వంలో బతికినాం బిడ్డ, మేమే ఏళ్ళ నుంచి ఎట్టి సాకిరి చేసినాం బిడ్డ, మేమే ఎల్లి పోసి మాదిగా ఒక రావి అనుకుంటా పేర్లు పెట్టి మాట్లాడితే కూడా మేము పడ్డాం బిడ్డ. చిన్న పేరుడు వాడికి 10 ఏళ్ళు కూడా ఉన్నాయి, 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నాయి మన తాతలు పట్టుకుని ఏమరా మల్లిగా అని చెప్పేసి పిలిచిన రోజులను చూసిన బిడ్డ. ఆ గట్లాంటి బతుకు మీరు బతుకొద్దు బిడ్డ అని చెప్తారు వాళ్ళ మాటల్లో. వాళ్ళు చెప్పే మాట ఒకటే ఉంటుంది, కానీ ఆ మాటల వెనుక ఇంత చరిత్ర ఉంటుందని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే నేను చదువుకున్న బిడ్డగా, నేను మీ తల్లిదండ్రులు మీలాంటి కాయ కష్టం చేసి నెత్తులు చెమటలు ఒక్కటి చేసుకుని చదివించిన తల్లిదండ్రుల బిడ్డలుగా, నేను విద్యావంతుడిగా చదువుకున్న విద్యావంతుడిగా నేను మాట్లాడకపోతే నా తల్లిదండ్రులకు అన్యాయం చేసినట్టు అని చెప్పేసి నేను మాట్లాడుతా ఉన్నా. ఇవాళ అంబేద్కర్ జయంతి ఏదైతే చేసుకుంటున్నామో ఆ అంబేద్కర్ జయంతి సాక్షిగా ఇలా మనకు మనమే అన్యాయం చేసుకుంటున్నామో మాట్లాడకపోతే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. చాలా గ్రామాలలో చదువుకున్న విద్యావంతులు సర్పంచ్లుగానో ఎంపీటీసీలుగానో జెడ్పీటీసీలుగానో ఫోన్ చేసి పోటీ చేయడానికి వస్తే, నేను స్వయంగా తిమ్మాపూర్ అనే గ్రామము సిరిసిల దగ్గర తిమ్మాపూర్ అనే గ్రామం ఉంటుంది, ఒక చదువుకున్న విద్యావంతుడు విద్యాసాగర్ నుండి యువకుడు ఎమ్మెల్యేగా ఎంపీటీసీగా పోటీ చేయడానికి ఒక పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుని నిలబడ్డాడు. విద్యావంతుడు చదువుకున్న ఆయన అనుకున్నాం, అదే చదువుకున్న ఆయన ఎంపీటీసీ అయిపోయి అనుకున్నాం. కానీ ఆ ఊర్లోని గ్రామస్తులు ఆ ఊరు వాళ్ళ అగ్రవర్ణాలు ఏం చేశారంటే, ఈ అగ్రవర్ణాల కుట్రలు గట్టుంటాయి మీరు అర్థం చేసుకోవాలి. ఏం చేశారంటే, ఏం చదువుకొని అన్ని రోజులు దుబాయ్ వచ్చిన వాళ్ళ అన్న మేస్త్రి పని చేసుకుంటుండే ఊర్లో, ఆ మేస్త్రి పని చేసుకునే వాళ్ళ అన్నం తీసుకొచ్చి సొంత తమ్ముని మీద చదువుకున్న తమ్ముని మీద నిలబెట్టి, ఈ చదువుకున్నోడైతే హుషారు కాదు, ఈ చదువుకున్నోడైతే చట్టాలు తెలుస్తాయి, ఈ చదువుకున్నోడైతే ప్రశ్నిస్తాడు, ఈ చదువుకున్నోడైతే నా దళితులకు రావాల్సిన లోన్ లేవని చెప్పేసి అడుగుతాడు, ఈ చదువుకున్నోడైతే ఆ హక్కుల కోసం కొట్లాడతాడు, ఈ చదువుకున్నోడైతే 100కి 100 రూపాయలు అంబేద్కర్ వారసుగా కొట్లాడతాడు కాబట్టి చదువుకున్నోడు వద్దురు అని ఆయన. వాళ్ళ అన్నగాడు మంచుకున్నాడు, చదువుకున్నాడు మేస్త్రి గారిని తీసుకొచ్చి నిలబెడదామని చెప్పేసి ఆ ఊళ్ళో అగ్రవర్ణాలు ఆ మేస్త్రి గారిని నిలబెట్టారు. ఇవ్వ ఇట్లాంటి పరిస్థితులు కూడా ఈ తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. ఆ పరిస్థితులన్నీ కూడా అట్లా జరగడం అంటే కూడా అంబేద్కర్ కి విరుద్ధం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అంబేద్కర్ని మనం పాటించడం అంటే, అంబేద్కర్ని పాటించడం అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా. చాలా మంది అంబేద్కర్ గురించి రకరకాల మాటలు చెప్తారు, కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, అంబేద్కర్ దళితులు
విగ్రహం అనగానే చాలా మంది అనుకుంటారు, ఏంద్రా మీ మానవాదులకు రిజర్వేషన్లు ఉన్నాయి, మా కొలువులు వస్తున్నారా అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటారు. ఎక్కడ కొలువులు వస్తున్నాయో అట్లా మాట్లాడటం ప్రశ్నించాల్సిన అవసరం అనేది మనం. మనకు రిజర్వేషన్లు ఉన్నాయనగానే వాళ్ళకు భగ్గు అంటది, కళ్ళలో దుమ్ము పడ్డట్టు అవుతుంది. కానీ ఆ రిజర్వేషన్ తోటి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో లెక్కలు తీస్తే ఒక్కరిపై ఇద్దరికి ఉద్యోగాలు ఉంటాయి తప్ప మిగతా ఉండవు. మన ఇంతమంది బాలన కుమ్మ బాలనకు ఉన్నట్టుగా ఒక్కరు ఇద్దరు ఉంటారు ఇట్లా దేవులాడితే ఊర్లలో ఉండరు. ఏం ఉద్యోగాలు ఉంటాయి అవి కూడా ఇవే, టీచర్లు, కానిస్టేబుల్లు, కండక్టర్లు, డ్రైవర్లు, పెద్ద గ్రూప్ వన్లు, ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యే పరిస్థితి.